ఒరిగిళ్ళోళ్ళు కదా, ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి పడదనుకుంటా. ఈవిడ సపోర్ట్ ఉంటే ఇక్కడ నవ్వుతే నవ్వావు గాని. నీ ఇల్లు కోసం నువ్వు చేసిన అల్లరి చూశాక నీకు మంచి అడ్వైజింగ్ ఇద్దామని నా ఇంట్లోకి కాలింగ్ చేశాను. కుర్రాడు కదా, ఏదో మనసు కాసేపు రెపరెపలాడింది. అయిపోయింది ఏదో అయిపోయింది. నిజంగా నీ ఇల్లు నీకు కావాలి కదూ? అవును. ఇన్ని సంవత్సరాలకు అద్దెకుంటున్న వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమని అడగాలంటే ఇలా అల్లరి చేస్తే ప్రయోజనం ఉండదు. ఆ ఇంట్లో పెద్ద ఆవిడే తులసమ్మగారు, ఒట్టి అమ్మాయికురాలు. ఆవిడ కూతురు ఈడొచ్చిన ఆడపాము. వాళ్ళకి లబ్సుగా మాట్లాడుతూ
ఇల్లు ఖాళీ చేయమని అడగాలి. ఆ ఇల్లు నీకు ఎంత అవసరమో చెప్పాలి. అప్పటికి పనవలేదనుకో గడ్డం పట్టుకోవాలి. ఇక చెప్పద్దు. అమ్మో అప్పుడే తొమ్మిదైపోయింది. ఈ ముష్టి వాళ్ళు ఒకటి అడుక్కోటానికి వేళ పాలా ఉండదు. మీరా? అవునండి, నా గొంతు విని అడుక్కు తినేవాడు అనుకున్నారు కదూ. నిన్న మీ అందరి ముందు చాలా దౌర్జన్యంగా మాట్లాడానండి. రాత్రంతా చాలా బాధపడ్డాను. మీ అమ్మగారికి నా మీద ఏం కోపం లేదుగా? ఏమాత్రం లేదండి. చూసారా, కోపం లేదు. మా అమ్మగారు లాంటి వారే మీ అమ్మగారు కూడా. ఓ పని చేయండి, ఈ చెప్ప కొట్టివ్వండి, మీ అమ్మగారికి పలహారం ఇవ్వాలి. మా అమ్మకి ఇవేవి ఇష్టం ఉండవు. ఇష్టం ఉండదు అన్నట్టు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నమస్కారం. ఆఫీస్కే వెళ్తారండి. తులసమ్మ గారు, మీరట ఎక్కడికి? మీ అమ్మగారితో పిచ్చాపాటి మాట్లాడుకుందామని. అక్కర్లేదు, నిన్న మీరు మాట్లాడిన మాటలు చాలు ఆవిడ జీతాంతం గుర్తుంచుకోవడానికి. అయ్యో బాబోయ్, మీకు నా మీద కోపం ఇంకా చల్లారినట్లేదండి. అది ఎప్పటికీ చల్లారదండి. నాకు ఆఫీస్కి టైం అయింది. ఆఫీస్కి టైం అయింది కదా, మీరు వెళ్ళండి. తులసమ్మ గారు, ఇక్కడ వ్యవహారాలన్నీ చూసేది నేను, మా అమ్మ కాదు. చూడండి అప్పారావు గారు, నిన్న అంతలా చెప్పావా, మళ్ళీ అల్లరి చేయడానికి వచ్చారు. నాకు ఆఫీస్ కి టైం అయింది, ఎలాగ నేను బయటికి పంపించండి. అదేమిటండి, మంచి చెడ్డ మాట్లాడుతున్నాను. అవమానానికి అవమానం తీర్చుకోవాలి. ఎలాగైనా సరే నా ఇల్లు నాకు కావాలి. ఏమ్మా, ఏం తల్లి, ఇల్లు ఖాళీ చేయకుండా తప్పించుకు తిరుగుదావనా? పెద్ద దర్జాగా నిలబడిన బస్సులు. అటువంటి కర్మ నాకేం పట్టలేదు. అద్దె పారేస్తున్నప్పుడు నాకేమిటి భయం? నీ పోడి అద్దె ఎవడ కావాలి? ముందు అత్యంత ఇల్లు ఖాళీ చేయి. చేయకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? రెంట్ కంట్రోల్ సెక్షన్ ప్రకారం నువ్వు కోర్టుకు వెళ్ళినా పదేళ్ళ దాకా టికానా ఉండదని మా వీరగంధం అప్పారావు చెప్పాడు. వీరగంధం అప్పారావా, దుర్గంధం సుబ్బారావా? ఇదిగో కాపిటు చీఫ్ మినిస్టర్, కాపిటు ప్రైమ్ మినిస్టర్. ఎన్ని కాపీలు ఎవరికి పంపించినా వాళ్ళెవరూ నన్ను ఏం చేయలేరు. కానీ నేను కండక్టర్ని పిలిచాననుకో, నీ పని రెంట్ కంట్రోల్ అవుతుంది. పైగా డబ్బాయి కండక్టర్ పిలిస్తే ఏం చేస్తాడు? ఏంటి ఆడపిల్ల తలరే, అలాంటాయా? అలా చేయాల్సిన కథ నాకేంటి? నేను హౌస్ వాళ్ళని, ఆవిడ హాస్పిటల్ అద్దె కట్టి ఇంట్లో ఉంటాను. అమ్మాయి అయితే గొడవ చేయాలా? గొడవ ఏంటాయా? ఇల్లు ఖాళీ చేయకపోతే అనర్థాలు జరిగిపోతాయి. గొప్ప వీరుడు బయలుదేరాడండి. నేను వీరుని పడి ఉన్నాను. ఈ పట్టం నాకేం కొత్త కాదు. నువ్వు పడితే పాటు నీతో పాటు మమ్మల్ని లాగేసావు కదా. అవసరం నేను పడగలేదు, అవసరాలు మీరు పడితే కానిస్టేబుల్స్. ఎస్ సార్. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. లెఫ్ట్ నుంచి చైనా, రైట్ నుంచి పాకిస్తాన్, ఫ్రంట్ నుంచి వరదలు, బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోడ్డు పక్కన బయటికి చేస్తావా? అది కాదు బాబా, నేను అల్లి పిల్లి ఆంజనేయులు. షట్ అప్ రాస్కల్. చీపెక్కో. సార్ బ్యాక్ కాదు, ఫ్రంట్ ఎక్కో. తెలుసు. స్టాప్. దిగో. కమాన్. మీరు స్టేషన్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రా. కమ్. నిన్ను కొట్టు, కొట్టు బావా. నువ్వు నన్ను రాస్కలని పిలిచినా నీ వెంటపడి వచ్చినందుకు నన్ను కొట్టాల్సిందే. ఆంజనేయులు, నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని. అయితే మానవత్వం లేకుండా లాక ప్రవేశ కొట్టి కొట్టాలా? నాకు మానవత్వం కన్నా ముఖ్యమైనది లా అండ్ ఆర్డర్. నాతో లా అంటే లాయే, ఆర్డర్ అంటే ఆర్డరే. నేను ఈ కాకి బట్టలకి పూర్తిగా అంకితమైపోయాను. కూర్చో. అక్కర్లేదు, నువ్వు నన్ను 10 మందిలో రాస్కలని తిట్టావు, నాకు చాలా బాధగా ఉంది. నేను కూర్చోను. నేను ఇప్పుడు నీతో మాట్లాడుతున్నది పోలీస్ ఇన్స్పెక్టర్గా కాదు, నీ బావ బెల్లం అప్పారావుగా. కూర్చో. ఒక మనిషిని రెండు రకాలుగా అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. ఇన్స్పెక్టర్గా రాసుకెళ్ళంట, బెల్లం అప్పారావుగా కూర్చోవాలంట, అసలు నా వల్ల కాదు. కూర్చో.
కూర్చో బావా కూర్చో నేను చెప్తా కదా కూల్ డౌన్ యువర్ సెల్ఫ్ కూర్చో నేను ఇక్కడ కూర్చోను అక్కడ కూర్చుంటాను నాకున్న క్రాక్ వీడికి ఉంది చూడాలి నేను చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోతే మీ అమ్మ నాన్న నన్ను పెంచి పెద్ద చేశారు నాకు చదువు చెప్పించిన నింతవాణ్ణి చేశారు బంధువులకి స్నేహితులకి అతీతంగా ఉంటే తప్ప ఈ పోలీస్ డ్యూటీని నీతి నియమాలతో నిర్వర్తించలేనని మీ అందరికీ దూరంగా వచ్చేశాను ఒక్కడవే ఉంటున్నావా పెళ్లి లేవనా అయినయ్య నాకు రెండు పెళ్లిళ్ళయ్యా రెండు పెళ్లిళ్ళ ఎస్ చట్టం నా మొదటి పెళ్ళాం న్యాయం నా రెండో పెళ్ళాం ఓహో తెల్లారులేస్తే చింతపల్లి సులేమా లాంటి డాకుగాడతోనూ బందిపోట్లతోనూ తిరుగుతాం ఎప్పుడు చస్తావో మాకే తెలియదు అందుకే పెళ్లి చేసుకోకుండా ఘోటక బ్రహ్మచారిలా మిగిలిపోయాను బావా మీసో దీనికి ఒక ప్యాథెటిక్ స్టోరీ ఉంది పేను కొరుకుడు వల్ల నా మీసం అంతా పోయింది జూలు లేని సింహాన్ని చూస్తే అడవిలో జంతువులేవి భయపడవు అవునా అవును అలాగే మీసం లేని ఇన్స్పెక్టర్ని చూస్తే జనం భయపడరు అందుకే ఈ పెట్టుడు మీసంతో తిరుగుతున్నాను అవును పంజాబ్లో టెర్రరిస్టులకి మీటింగుల్లో జర్నలిస్టులకి ఆఫీసులో టైపిస్టులకి తేడా తెలియక వస్తుంటే నువ్వేమిటి గొడుగుతో పిడుగులా రోడ్డు మీద ఫైటింగ్ చేస్తున్నావు అది ఇంకా పెద్ద ప్యాథెటిక్ స్టోరీ బావా ఏమిటా ప్యాథెటిక్ స్టోరీ ఈ ఊళ్ళో మాకు ఇల్లుందా ఉంది దాన్ని అద్దెకిచ్చావా వాళ్ళు అద్దె సరిగ్గా కట్టాలా కట్టలేదా కట్టకపోగా ఇల్లు ఖాళీ చేయమంటే చేయకుండా నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తానంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా ఏమన్నారు ఈ ఊళ్ళో పోలీసులకి మున్సిపాలిటీకి పెద్ద తేడా తెలియదు పైగా మా ఏరియా ఇన్స్పెక్టర్ రికమెండేషన్ క్యాండిడేట్ అన్నారు ఎవరు నేను అవును బావా నువ్వే అంతేకాకుండా నువ్వు పారిపోతున్న దొంగలను కూడా పట్టుకోలేని ఉత్త బడ్డువి చవటమయ్యారా అన్నట్టయితే నేనే కాపిటు సీఎం కాపిటు పిఎం పెట్టి చింపేసేవాడిని కానీ అలా అన్నదో ఆడదు వాట్ ఓ ఆడ కూతురు కూడా నన్ను బడ్డుగాడు చవట అనిపించిందా నో ఐ కాంట్ టాలరేట్ దిస్ కమ్ ఆన్ బావా బావా మేసో దారిలో పెట్టుకుంటాను అలాగే లాకీ చా